ఇవాళ ఆయన ఇంకోటి మాట్లాడతాడు. ఒక పౌరుడిగా నేను ఎంతకైనా నా ఓటు కోసం నేను బరితేకి ఎంత పోరాటమైనా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఎన్నికల అధికారి, ఎన్నికల అధికారికి ఈ ప్రభుత్వం ఏదో పని కట్టుకుని ఓటు ఆపినట్టు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఓటేయకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పని మాట్లాడినట్టు ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. నా ఓటు కోసం, నీ ఓటు కోసం ప్రయత్నం చేశాను, నేను కాపురం హైదరాబాద్లో ఉంటాను. ఎంత బరి తెగించి పచ్చిగా మాట్లాడుతున్నాడే, నేను కాపురం హైదరాబాద్లో ఉంటాను కానీ నా ఓటు మాత్రం మా ఊళ్ళో కావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫారం 6 అంటారు దీన్ని. ఈ ఫారం 6లో ఓటు నమోదు పత్రం ఇది. ఓటు ఎవరికైనా కావాలంటే నమోదు కొరకు ఈ పత్రం. దీంట్లో మొదటి పేజీలో ఏముంది? దాంట్లో ABCDల్లో వరుస క్రమంలో హెచ్లో ఏముంది? దరఖాస్తుదారుని ప్రస్తుత సాధారణ నివాసం, కరెంట్ అడ్రస్ వేర్ అప్లికెంట్ ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్, అంటే ప్రస్తుతం ఎక్కడ కాపురం ఉంటున్నారు, ఎక్కడ మూడు పూటలా భోంచేసి ఎక్కడ నిద్రకు ఉపక్రమిస్తున్నారు, పొద్దున్నే ఎక్కడ లేవుస్తున్నారు, నిద్ర లేదా మంచం మించి ఏ మంచం మీద లేవుస్తున్నారు, ఏ ఊళ్ళో మంచం మీద లేవుస్తున్నారు, మీరు ఏ ఊళ్ళో కంచం పెట్టుకు తింటున్నారు అనేది కేటగారికల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు మీ చేత ఇచ్చినటువంటి ఫారం 6లో ఉంటే దాని 2వ పేజీలో క్లియర్గా ఉంది. ఏమని, ఎవరైతే ఓటు కోసం అభ్యర్థిస్తారో వాళ్ళు దాంట్లో డిక్లరేషన్ ఇవ్వాలి, ఆ డిక్లరేషన్ కింద సంతకం పెట్టాలి. దాంట్లో ఏమనుంది? రెండవది డిక్లరేషన్లో 2వ అంశం, ఐఎమ్ ఆర్డినరీ రెసిడెంట్ అట్ ది అడ్రస్ గివెన్ ఎట్ హెచ్, అంటే ముందు పేజీలో ఇచ్చింది, అబౌవ్ సిన్స్ ఫలానా సంవత్సరం ఫలానా తారీఖు నుంచి నేను ఉంటున్నాను. నేను పైన తెలిపిన హెచ్లో తెలిపిన చిరునామాలో ఫలానా తేదీ నుండి నెల సంవత్సరం నుండి సాధారణ నివాసిని అని క్లియర్గా చెప్తుంటే, అంటే మీరు ఎలక్షన్ కమిషనర్ అయితే అడ్డగోలుగా మీకు ఓటిస్తారా? తెచ్చుకోండి, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఏ కోర్టుకు వెళ్తారు? ఎలక్షన్ కమిషన్ ఇంత పక్కడికి పని, మీరు ఎలక్షన్ కమిషనర్ చేసి మీకు రూల్స్ కూడా తెలకపోవటం, అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీ బాధ అంతా సైకిల్కి ఓటేయలేకపోయాననే బాధ, అసలు వర్ణాతీతంగా ఉంది మీకు. ఇంతకుమించి ఏం కనపడుతుంది? మీకు ఓటు ఎట్లా వస్తుంది? మీరే బరి తెగించి చెప్తున్నారు. ఏమని, నేను హైదరాబాద్లో కాపురం ఉంటాను అని. మరి హైదరాబాద్లో కాపురం ఉంటే గుంటూరు జిల్లాలో ఓటు ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు? ఇది సరే తప్పకుండా మీ ఇష్టం, కాకపోతే మీరు ఎంత విచక్షణతో కూడినటువంటి ఉద్యోగం చేశారో అనే దానికి నిదర్శనంగా మీ నోట్లోంచి వచ్చిన మాటలకి ఇది అర్థంగా మీకు తెలియజెప్తూ ఇక ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతం, ఆయన నిష్పక్షపాతం ఏ పార్టీతో ఒక్కసారి మనకు మత్స్సుకి ఊరికే ఎగ్జాంపుల్స్ కొన్ని చూస్తే, ఉదాహరణలు కొన్ని చూస్తే, ఆయన 2016 ఏప్రిల్ 1వ తారీఖున ఆయన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నట్టు నాకు గుర్తు. 2016లో ఏప్రిల్ 1వ తారీఖు కదండి నాకు గుర్తున్నంత వరకు, ఎందుకంటే మార్చి 31 రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు అనుకుంటున్నాను. 2016 ఏప్రిల్ 1వ తారీఖున రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా మీరు బాధ్యతలు చేపడితే 2016కి ఎన్ని ఎంపీటీసీలు, ఎన్ని మున్సిపల్ కౌన్సిలర్లు ఖాళీ ఉన్నాయి, ఎన్ని జడ్పీటీసీలు ఖాళీ ఉన్నాయి, మీరు ఎన్నిటికి ఎన్నికలు జరిపారు? ఎందుకంటే మీరు రాస్తున్నారు ఇక్కడ, ఏమని రాస్తున్నారు మీరు? శ్రీరంగనీతుల లేఖ, జడ్జి మన గవర్నర్ గారు రాసినటువంటి శ్రీరంగనీతుల లేఖలో, అంటే తక్షణం, అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎలా అయితే ఎన్నికలు పెడుతుందో దాంట్లో, యాజ్ అన్సర్టన్లీ అండ్ డిలేస్ హ్యావ్ బిన్ ద బేన్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ విచ్ ఆర్ టు బి హెల్డ్ విత్ అన్ఫెయిలింగ్ రెగ్యులారిటీ, ద ఎలక్షన్స్ టు లోకల్ బాడీ షుడ్ ఆల్సో బి డన్ విత్ సేమ్ శాంక్టిటీ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ లెజిస్లేచర్స్ అని ఈ శ్రీరంగనీతుల లేఖలో రాస్తాడు. మరి మీరు రాసిన శ్రీరంగనీతుల లేఖలో మీరేం చేశారు 5 ఏళ్లలో ఉద్యోగంలో? అయ్యా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, 2016లో పెడన్లో మున్సిపల్ చైర్మన్ గారు మరణించారు, ఒక ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన, పెడన్ మున్సిపాలిటీలో.
ఆయన 2016 ప్రారంభంలో జనవరిలోనో ఇప్పుడు చనిపోతే లేకపోతే 2015 డిసెంబర్లోనో 2016 జనవరిలోనో జనవరి ఫిబ్రవరిలోనో చనిపోతే మీరు ఆయన అంటే మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉంటారు ఒక వార్డు కౌన్సిలర్గా గెలిచి ఆ వార్డు కౌన్సిలర్గా గెలిచి తర్వాత చైర్మన్గా ఎన్నికబడతారు ఏం చేయాలి మీరు ముందుగా ఆయన చనిపోయినటువంటి వార్డు కౌన్సిలర్కి ఎన్నిక జరపాలి కానీ మీరు జరపలా జరపకుండా ఏం చేశారు 2016 సెప్టెంబర్ 29వ తారీఖున మున్సిపల్ చైర్మన్కి ఎలక్షన్ జరిపారు ఎందుకు జరిపారు పెడన మున్సిపాలిటీలో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 12 మంది టీడీపీ కౌన్సిలర్లు ఒక ఎమ్మెల్యే గారు టీడీపీ ఎమ్మెల్యే గారికి అక్కడ ఓటు ఉంది ఉంటే ఒక ఆయన చచ్చిపోయాడు అంటే 11 11 సమంగా ఉన్నాయి ఎమ్మెల్యే గారి ఓటు 12 అంటే టీడీపీ ఒక ఓటు మెజారిటీ ఉంది ఎన్నిక పెడితే మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక పెడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ అక్కడ టై అయిపోతుంది చైర్మన్ టీడీపీకి రాదని చెప్పని చంద్రబాబు గారి కోరిక మేరకు మీరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎన్నిక పెట్టి 2016 సెప్టెంబర్ 29వ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పెట్టి ఏప్రిల్ 9 2017న 7 మాసాల తర్వాత మీరు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక పెట్టారు ఇది రికార్డ్ ఇది ఎందుకు పెట్టారు ఏమైంది మీ నిష్పక్షపాత ధోరణి మీ పారదర్శకత ఏమైంది మీ శీలమంత ఏమైంది మీ శీరంగ నీతులన్నీ ఏమైని ఇది మీ చరిత్ర అలాగే బందరు మండలం కృష్ణా జిల్లా బందరు మండలం పోలాడి తెప్పలో 2014 సెప్టెంబర్ నుండి ఒక ఎంపీటీసీ పదవి ఖాళీగా ఉంది సెప్టెంబర్ 2014 సెప్టెంబర్ నుండి ఖాళీగా ఉంటే పోనీ అంతకు ముందు కమిషనర్ తేడాగాడు అనుకున్నాం తమరు నికార్స్ కదా మరి ఏమైంది నీ నికార్స్తానం 2016 ఏప్రిల్లో ఒకటి వచ్చాం కదా మొన్నటి దాకా అంటే ఆ టర్మ్ అయిపోయే వరకు 2019లో ఆ టర్మ్ 18 చివర ఈ టర్మ్ అయిపోయే వరకు దానికి ఎన్నికే జరగల ఎందుకు జరగలేదు ఎందుకని అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి మంత్రి కంగారు పడి చంద్రబాబు గారి ద్వారా మీరు చెప్పుకున్నారు ఆ ఎన్నిక పెడితే మాకు రాదేమో మాకు పెట్టద్దని చెప్పాను ఇంతకన్నా వేరే ఇంకేం కావాలి ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి నిర్ణయం చేయడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఏలేరుపాడు కుక్కునూరు అనే రెండు మండలాలు వచ్చినాయి కొత్తగా ఆ రెండు మండలాలకి జెడ్పీటీసీ ఎన్నికలకి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు మీరే ఇచ్చారు సాక్షాత్తు నోటిఫికేషన్ ఇవ్వగానే ఒక్కసారిగా ఆ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చంద్రబాబు గారి మీద పడి చంద్రబాబు గారు మీ మీద పడితే మీరును అప్పుడున్న కలెక్టర్ గారు ఇద్దరు కలిసి ఆయన ఒక లెటర్ రాస్తాడు ఏలేరుపాడు కుక్కునూరులో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది నేను ఎన్నికలు జరపలేనని చెప్పని కలెక్టర్ గారు లెటర్ రాస్తే కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఆ ఎన్నికలను వాయిదా వేశారు తమరు 2017 సంవత్సరంలోనో ఇప్పుడు 2018లోనో 2017 సంవత్సరంలో 2018 మొదట్లో కానీ ఏంటి దాని అర్థం ఏంటి 2017లో అంటే ఎన్నికలు ఇవాళ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా చంద్రబాబు గారు ఎలక్షన్ ఓడిపోతారని భయపడి ఎన్నికలను వాయిదా వేసేస్తారు అంటే ఆ రోజు మీరు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి చంద్రబాబు గారి అభ్యర్థన మేరకు మళ్ళీ ఆ కలెక్టర్ గారు నేను ఎన్నికలు జరపలేని కలెక్టర్ గారు రాస్తే రాష్ట్ర ప్రభుత్వం గారు జిల్లా కలెక్టర్ గారు రాస్తే మీరు వెంటనే ఎన్నికలు వాయిదా వేస్తారు ఇది మన నిక్కచ్చితనం మనం మీ మత్సుకి అంటే మీ వ్యక్తిత్వానికి మత్సుకి ఉదాహరణలుగా మీకు చెప్తూ కాబట్టి ఇప్పటికైనా మీరు శుభ్రంగా ఇన్నాళ్ళు పాపాలు చేశాం ఇక ఎందుకురా బాబు ఇక్కడ మన పాపాలు ఇక్కడ ఎన్ని పాపాలు చేసినా మనం ఎన్ని పిల్లి మొగ్గలేసినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేము లేదా జాకీ పెట్టి ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఈ చంద్రబాబుని తండ్రి కొడుకులనిద్దరిని కూడా రాజకీయంగా లేపలేమని చెప్పని మూసుకెళ్ళిపోతే ఎంత బాగుండేది ఎంత మీకు గౌరవం పెరిగేది కానీ నోటితో మాట్లాడుతూ నోటితో పొగుడుతూ నసలతో ఎక్కిరించిన సందాన మీరు ఈ శ్రీరంగ నీతులు లేక రాయటం అనేది అతి హేయమైన చర్యగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఎక్కడా ఏమి మాట్లాడకుండా శుభ్రంగా తప్పులో ఒప్పులో చేసి వెళ్ళిపోయానని చెప్పని కృష్ణారామ అనుకుని అంత క్రితం చెప్పారు నేను గుళ్ళెంబడ తిరుగుతానని ఆ గుళ్ళెంబడ పుణ్యక్షేత్రాల నెంబడ తీర్థ ప్రయాణాలు చేస్తే బాగుంటుందని చెప్పని మీకు నా సూచనగా తెలియజేస్తూ జై హింద్.